తెలుగు గంగకు సాగు తాగునీటిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవని వైసీపీ నాయకులు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు భూమా అఖిలప్రియ. సమృద్దిగా జలాశయాలు నీరు ఉండడంతో సాగునీటికి తాగునీటికి కొరత ఉండదన్నారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని సూచించారు. తెలుగు గంగా నీటిని చెరువులకు మళ్లించి వాటిని నింపాలని చిన్న నీటిపారుదల శాఖ అధికారులకు అఖిలప్రియ ఆదేశించారు. గోదావరి సరస్వతి నర్మదై సింధు కావేరి జలై. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల దూర ప్రాంతంలో ఉన్న మరి రైతులకి నీళ్ళు అందజేయకపోవడం వల్ల కూడా మనకి ఈ సమస్య ఉంది తెలుగు గంగ అని చెప్పి కూడా మరి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గన్లేర్ కెపాసిటీ వచ్చేసి 0.3 కెపాసిటీ. ఈ 0.3 కెపాసిటీ కూడా మరి ఆలగడ్డ టౌన్కి తాగడానికి సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు కూడా గతంలో కూడా నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా 40 కోట్లకి ఎస్టిమేషన్స్ వేసి మరి గన్లేరు 0.3 నుంచి 0.8కి కెపాసిటీ పెంచాలని చెప్పి అధికారులు కూడా ఎస్టిమేషన్స్ పంపించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి కెపాసిటీ పెంచే బాధ్యతలు కూడా తీసుకొని తెలుగు గంగ కింద ఉన్న ఆయకట్టుని రైతుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు చివరి ఆయకట్టు వరకు మరి చివరి బ్లాక్ వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పి మరి రైతులకందరికి కూడా హామీ ఇస్తున్నాము. మాకు ఒక చిన్న కబురు పెట్టండి, మీ దగ్గరకు వచ్చి ఆ సమస్య రైతులు పడే ఇబ్బందులు అన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకందరికి కూడా మరోసారి భరోసా ఇస్తూ మంచి రోజులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, మేమందరం వచ్చినాం, మేము మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడమే కాకుండా ఏ సమయంలో సమస్య వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజుల్లాగా బతికేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి రైతులకందరికీ మరొకసారి భరోసా ఇస్తాం.